హైవ్ ఇయర్స్ ఒమిక్రాన్ విషయంలో ఒళ్ళు గగ్గురుపరిచే విషయం చెప్పింది కేంద్రం ఎందుకంటే ఆల్రెడీ కేసుల సంఖ్య వచ్చేసి నాకు తెలిసి మూడు వందలు ఏమో దేశవ్యాప్తంగా ఇందులో భాగంగా కేంద్రం నూట ఎనభై మూడు మంది మీద అధ్యయనం చేసిందట ట్విస్ట్ ఏంటంటే ఇందులో అవుట్ ఆఫ్ టెన్ తొమ్మిది మంది అంటే పదిలో తొమ్మిది మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారట చూడండి మరి ఒమిక్రాన్ చూసి ఎందుకు భయపడుతున్నారు ఒమిక్రాన్ ఎందుకు అంత వేగం ఉందని అంటున్నారంటే ఇదిగో ఇందుకే డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పదిలో తొమ్మిది మంది ఈ వైరస్ బారిన పడతా ఉన్నారు కారణం అది అంత స్ట్రాంగ్ కాబట్టి లక్కీలీ వాళ్ళు ఎవరో చనిపోలేదు ఎందుకు ఏంటంటే ఈ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బాడీలో యాంటీబాడీస్ ఉండటం రెస్టెన్స్ పవర్ డెవలప్ అవటం వల్ల ఒమిక్రాన్ వచ్చినా సరే దాని నుంచి బయటపడగలుగుతూ ఉన్నారు సో దీనికి తగ్గట్టు కేంద్రం ఇప్పుడు ఏం అలర్ట్ చేస్తూ దయచేసి ఇమీడియట్గా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోండి అండ్ బూస్టర్ డోస్ సంబంధించి కూడా మేము ప్రతిపాదనలు అన్నీ కూడా రెడీ చేస్తున్నాం త్వరలో అది కూడా అందిస్తారు మీన్వేల్ కేసులు పెరుగుతూ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు కేరళ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు కావచ్చు వెస్ట్ బెంగాల్ మిజోరాం కర్ణాటక బీహార్ పంజాబ్ అండ్ ఢిల్లీ ఇటువంటి చోట్ల వచ్చేసి టెస్టుల సంఖ్యని కూడా పెంచండి అండ్ అన్నింటికి మించి ఈరోజు వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది వ్యాక్సిన్ విషయంలో మాత్రం అశ్రద్ధ వద్దు అండ్ పండుగలు తర్వాత అటు ఇటు వెళ్ళే విషయంలో వచ్చేసి ఏ మాత్రం జాగ్రత్తలు మరవద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు సో వన్ వర్డ్ డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా సరే ఒమిక్రాన్ వస్తుంది ఇంకెందుకు వ్యాక్సిన్ ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ అమాయకులకు నేను చెప్తా ఉన్నా ఒమిక్రాన్ మీ బాడీలోకి ఎంటర్ అయితే మీకు ఆల్రెడీ రెసిటెన్స్ పర్ మెండ్గా కనుక ఉన్నట్టయితే అప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ కనుక తీసుకుని కనుక ఉన్నట్టయితే మీరు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రికవర్ అవ్వచ్చు ఒకవేళ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆసుపత్రిలో అడ్మిట్ అయినా సరే ఈజీగా చావుని జయించవచ్చు అందుకే వ్యాక్సిన్లు తీసుకోండి